రాష్ట్రం సీఎం అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని అంటారు. ప్రమాణం చేసినాక ఒకరు ఉచిత కరెంట్ మీద సంతకం చేస్తారు, ఇంకొందరేమో రుణమాఫీ మీద, ఇంకొకరు మంచి పథకాలు ఇస్తున్నట్టు పెడతారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద పబ్లిసిటీ వస్తుంది, మంచి పేరు వస్తుంది. కానీ ఒక సీఎం సార్ ఉండు చాలా ఎరైటీగా పబ్లిసిటీ చేసుకుంటుండు. ఏ టైంలో సీఎం కుర్చీ ఎక్కిండో గాని పెంక మీద పేలపిత్తు లెక్కనే ఎగురుతున్నాడు త్రిపుర రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి విప్లవ్ సారు. ఎల్లవెట్టి మరీ కయ్యం కొనుక్కున్నట్లా ఫస్ట్ ఉంటున్నాడు, పాత ముచ్చట్లు మర్చిపోకుండా ముందే కొత్తగా మాటల బాంబులు వేలుస్తున్నాడు. అర్థమైందా? మా సర్కార్ ముచ్చట్లల్లా ఎవ్వరు జోక్యం చేసుకోవద్దు. అదేంటి ఇదేంటి అని ఇచ్చులు ఖర్చులు అడిగి ప్రతిపక్షాలు ఏలెత్తి చూపిస్తారంటే గోల్లుడగొడతాం అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక తాన సర్కార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఈ మాట అన్నాడు, ఏలు చూపిస్తేనే గోలు కత్తిరిస్తాం అన్నాడంటే ఇక నిలదీస్తే నాలుకే వస్తా అంటాడేమో. సీఎం కృషి ఎక్కిన కాంచెలు గిటనే ఉన్న సార్ కథ అస్సలు ఆగుతలేడు. మొన్న కొలువులు లేని వాళ్ళు పాండబ్బాలు పెట్టుకోర్రి పందులు మేపురే అన్నాడు. ఇంతకు ముందు నల్లగున్న డయానా దునియా సుందర్ ఎట్లయింది అని హెచ్చరికం చేసిండు. తెలిసి అంటున్నాడో లేదంటే ఏదో ఒకటి మాట్లాడి పబ్లిక్ నోళ్ళల్లో వాడాలనుకుంటున్నాడో తెలియదు, కానీ మైకు కనబడంగానే నోట్ కచ్చినట్టు మాట్లాడొద్దని ప్రధానమంత్రి సారే వార్నింగ్ ఇచ్చినా విప్లవ్ సార్ మాటల తూటాలకు మాత్రం బ్రేకులు పడతలేవు.